మరి పని చూసుకో. గాంధీనగర్ వస్తావా? గాంధీనగర్ వస్తావా? అనమ్మా గాంధీనగర్ వస్తావా? మేము పొరుగురు నుంచి వస్తున్నాం. దేనికి? వృత్తి చేసుకోవడానికా? అయ్యా, మేము గౌరవమైన కుటుంబానికి చెందిన వాళ్ళమండి. తెలిసిన వాళ్ళని చూడడానికి వస్తున్నాం. స్టేషన్ పోనేరా? అరే ఏంటి సార్, మీతో పెద్ద సిక్కొచ్చి పడింది. మామూలుగానే బుర్ర తక్కువ, పైగా సొక్కోట వేసుకుని ఉన్నారు. నిజం చెప్తున్నాను సార్, నేను సిటీ బస్ స్టాండ్ని తీసుకొస్తున్నాను. చూడండి, చేతిలో పెట్టుకోండి. ఎరా, ఈ వ్యవహారంలో ఈ టెక్నిక్ కూడా ఉందండి. పాదరా పెట్టి బెడ్డింగ్ బయలుదేరారు. పద ఎవరయ్యా వీళ్ళు? కొండపోతగా వర్షం కురుస్తున్నా గిరాకీల కోసం బయలుదేరారు సార్? సార్, మేము అటువంటి మనుషులం కాము సార్. మాకు తెలిసిన వాళ్ళని కలుసుకోవాలని పొరుగురు నుంచి వచ్చాం. ఈయన తప్పుగా ఊహించి ఇక్కడికి తీసుకొచ్చారు. ఏమయ్యా, మొహాలు చూస్తే తెలియట్లా వాళ్ళు తప్పుడు మనుషులు కారని? నీ ఇష్టానికి ఎవరో ఒకరిని తీసుకొచ్చేస్తావు. చివరికి నాకు చెడ పేరు. లోపలికి వెళ్ళండమ్మా, ఉదయాన్నే నేనే మిమ్మల్ని దిగబెడతాను. ఎలా, ఏదైనా బేరం దొరికిందా? ఎక్కడ దొరుకుద్దురా, గాంధీనగర్ వెళ్ళడానికి పార్టీ దొరికింది. వాళ్ళని మందు కొట్టేసిన పోలీసుడు స్టేషన్ తీసిపోయాడు. పాప మా పిల్ల ఎన్ని పాటలు పడుతుందో. అదే తమ్ముడు అన్నావు కదా, అక్క కూతురికి మామ వరసే కదే. బావే thank you.
లలిత, నువ్వేంటమ్మా ఈ ఊరు వచ్చావు? నీకోసమే అమ్మ నిన్ను ఊరు నుంచి బయలుదేరి వచ్చా. అప్పుడు ఈ పోలీసు వాళ్ళు నన్ను అమ్మని స్టేషన్కి తీసుకువెళ్ళి చూడన్నయ్యా. వదలరాదండి, నీ పని చూసుకో. ఎవడో మన ఎస్ఐని కూడా లోపలికి వచ్చినాడు సార్. రే, వాడిని చావు కొట్టి లాకప్లో వేయండి. సమాధానం చెప్పే తీరా. నేను ఎక్కడికి వెళ్ళిపోనరా. ఏమిటి అలా చూస్తున్నా? ఇది నా అడ్రస్, దమ్ముంటే అక్కడికి వచ్చి కలుసుకో. అన్నయ్య బాబు రెండమ్మా. వేడుక చూస్తూ నుంచున్నారా? నడి రోడ్లో ఒక అమ్మాయి ఆపదలో ఉంటే ఆ అమ్మాయిని కాపాడాలని మీలో ఏ ఒక్కరి మనసుకి తోచలేదా? అదెవరో మనకెందుకులేనేగా మీ ఉద్దేశం? పరాయి ఆడపిల్లని అక్కగా, చెల్లిగా, అమ్మగా తలుచుకునే గుణం మీ అందరికీ ఎప్పుడొస్తుందో అప్పుడే కాపాడాలనే ఉద్దేశం కూడా కలుగుతుంది. ఏం చేయగలం? పోలీసులతో గొడవ పెట్టుకుని మేము ఏరియాలో ఎలా బతకగలం చెప్పండి. మా ఇళ్లలో బిడ్డా పాపలతో ప్రశాంతంగా నిద్రపోలేం. ఏదో కేసు బనాయించి లోపలే తోసేస్తారు పాపిష్టోళ్ళు. గాయత్రి, గాయత్రి, రాజారాం వాళ్ళ అమ్మ చెల్లి వచ్చారు, వెళ్ళు. ఎందుకు వచ్చారు ఇప్పుడే అడగద్దు, పొద్దున్నే అడుగుతాం. వెళ్ళి పలకరించు. కాలం చెడిపోయిందమ్మా. మంచి వాళ్ళెవరో చెడ్డవాళ్ళెవరో తెలుసుకోనంతగా దేశం పోకట మారిపోయింది. మీ ఇద్దరు ముఖాలు చూసిన తర్వాత ఆ పాపాత్ములకి ఇంత పని చేయడానికి మనసు ఎలా ఒప్పిందో. అదృష్టం బాగుండి అల్లయ్యే సమయానికి నా బిడ్డను పంపించాడు. మీరేం కంగారు పడకండి, భోంచేయండమ్మా. మీరు వస్తున్నామని ఒక లెటర్ రాసుంటే
ఆయనే బస్ స్టాండ్కి వచ్చేవారు. ఏమిటమ్మా అంత ముఖ్యమైన అవసరం? చాలా ముఖ్యమైనదేనమ్మా. రాజారాం దేశ ద్రోహుల్ని పట్టుకోవడానికి అడవిలోకి వెళ్ళి ఒక మాసం అయింది. కూడా వెళ్ళిన కొంతమందిని అడవిలో వాళ్ళు కాల్ చేశారు. మా అన్నయ్య ఏమయ్యాడో తెలియదు. ఆ విషయమే ప్రభాకర్ అన్నయ్యతో మాట్లాడదామని వచ్చాం. రాజా ప్రాణానికి ఏదన్నా ఆలయం జరిగితే వాడికి ఏం కాదమ్మా. గవర్నమెంటు కావలసిన ఏర్పాట్లన్నీ చేస్తోంది. మీరు ధైర్యంగా ఉండండి. అబ్బాయితో అన్ని చెప్పారుగా, అన్ని వాడే చూసుకుంటాడు. మీరు భోంచేయండి.